హైదరాబాద్ పంజాగుట్టలో కంటోన్మెంట్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సులో ఒక ఛానల్ కెమెరామెన్ ప్రయాణిస్తుండగా అదే బస్సులో సఫారీ డ్రెస్లో ఉన్న వ్యక్తి బస్సు దిగే క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహంతో సఫారీ డ్రెస్లో ఉన్న వ్యక్తి తన జేబులో నుంచి గన్ బయటకు తీసి బస్సులో ఉండగానే గాల్లో ఒక రౌండ్ కాల్పులు జరపగానే ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. కాల్పుల శబ్దం విన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఎక్కడా బస్సు ఆపకుండా కంటోన్మెంట్ డిపోలో బస్సు పార్కు చేశాడని సమాచారం. కెమెరామెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల ఘటనపై డ్రైవర్ యాకూబ్ బాషా, కండక్టర్ భూపతిని విచారణ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పంజగుట్ట సర్కిల్ దగ్గర జనాలు ఎక్కారు. ఎక్కి కొంచెం మన సిగ్నల్ దాటిన తర్వాత తప్పని సౌండ్ వినబడ్డాయి. సౌండ్ వినబడితే నేను టైర్ పగిలిందేమో అనుకున్నాను సార్. పేరు నా పేరు యాకూబ్ బాషా. ఓకే ఓకే. పంజగుట్ట సర్కిల్. పంజగుట్ట సర్కిల్ అది ఎవరైనా ఏమన్నా కొంచెం ముందు అంటే సర్కిల్ అంటే ఆడ శ్మశానం వాటి ఉంది కదా సార్. ఎవరైనా తెలియదా? ఆయన ఎప్పుడెక్కడ ఎక్కడెక్కడ తెలుసు ఆయన.